अदे विधंगा इकड़ा मी एंपी गारु नाकिष्टमैन मिदिनन्न गारु మీ అందరికి అండగా ఉంటూ అనుక్షణం మిమ్మల్ని కంటికి రెప్పలా కాసుకుంటూ ఇవాల జగనన్న మెచ్చిన తమ్ముళ్ళుగా ఒకరు శ్రీకాంత్ రెడ్డి అన్న అయితే మరొకరు మిథున్ రెడ్డి అన్న ఎందుకంటే వీళ్ళిద్దరు సౌమ్యులు గొడవలు పడటం తెలియదు మంచితనం తప్ప నేను ఎప్పుడు ఎక్కడ చూసినా మీ నియోజకవర్గానికి సంబంధించిన ఫైల్ అన్న సంఖ్యలో ఉంటది శ్రీకాంత్ అన్న సంఖ్యలో ఇట్లా ఫైల్ సంఖ్యలో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు ఏంటన్నంటే నియోజకవర్గం చిన్న సమస్య అని చెప్తా ఉంటారు అనునిచ్చు మీ గురించి ఆలోచించే వ్యక్తి మీకు దొరకడం అదృష్టం అలాగనే జగనన్న కోసం కష్టపడే వాడు దొరకడం కూడా మరో అదృష్టంగా భావిస్తూ జగనన్న పాలన వచ్చిన తర్వాత రాకముందు మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది జగనన్న 4.5 సంవత్సరాల పాలనలో మనందరం కూడా సంక్షేమ పాలన అందుకుంటూ చాలా అద్భుతమైన పాలన మనం కొనసాగుతా ఉన్నాం ఏ విధంగా అంటే ఇవాల మన పిల్లలు చదువుకుంటా ఉన్నారు మన పిల్లలు గొప్పగా ఇంగ్లీష్ మీడియం చదువుతా ఉన్నారు మన పిల్లలు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతా ఉన్నారంటే అది ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి గారి గొప్పతనం మాత్రమే గత నాయకులు ఎవరో మనకు అలాంటి మేలు చేయలేదు అదే విధంగా గతంలో గవర్నమెంట్ స్కూల్ కి వెళ్లి చదువుకోవాలి అంటే పిల్లలు ఇబ్బంది పడేవాళ్ళు టాయిలెట్స్ ఉండవు శుభ్రంగా ఉండదు సరైన టీచింగ్ ఉండదు అని చెప్పి కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్లో కూడా బోర్డులు పెట్టి మా దగ్గర సీట్లు లేవనే పరిస్థితికి వచ్చాయి గతంలో నారాయణ చైతన్య కాలేజీలకు మాత్రమే పెట్టాలి ఆ బోర్డులు కానీ గవర్నమెంట్ స్కూల్ కూడా బోర్డులు పెడతా ఉన్నారంటే అది మొత్తం జగనన్న గొప్పతనం మాత్రమే గత ఏ నాయకుడు చేయలేదు మనకు అలాంటి మేలు ఒక్కసారి గమనించండి ఒక్కసారి గమనించి మరిదే అదే విధంగా ఇవాళ మన పాలన కొనసాగుతా ఉన్న సందర్భం మనం గమనించాల్సిన అవసరం ఉంది గతంలో మనకు ఏ అవసరం ఉన్నా ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగి మధ్యాహ్నం భోజనం అక్కడ పట్టుకొని కూర్చోవాల్సిన అవసరం ఉండేది మధ్యాహ్నం భోజనం చేసి ఎంఆర్ ఆఫీస్ కాడ మళ్ళీ పని ఉందని చెప్పి తిరగాల్సిన అవసరం ఉండేది కానీ ఇవాళ అలాంటి బాధ లేదు జగనన్న వచ్చిన తర్వాత మనకి వాలంటీర్ వ్యవస్థ ఉంది వాళ్ళందరూ వచ్చి మీ సమస్య ఏముంది మీ సమస్య మేము వింటాం మీ సమస్య ఏమున్నా మేము తీర్చడానికి ఉన్నాం అని చెప్పి వాలంటీర్ వ్యవస్థను పెట్టి పాలనంతా కూడా మరి ఇంటికి పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చే విషయంలో 1వ తారీఖు దాటకుండా పెన్షన్ ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఈ నెలతో నెలకు 3000 రూపాయలు కంప్లీట్ గా 3000 రూపాయలు చేసిన ఘనత కూడా జగన్ అన్నదే ఎందుకంటే చాలా మంది పెద్దవాళ్ళు వయసుమల్లి వాళ్ళు కొడుకులు వదిలేసిన వాళ్ళు కూతుర్లు వదిలేసిన వాళ్ళందరూ కూడా మాట్లాడే మాట ఏంటంటే అరే నాయన మీరు చూడకపోయినా నా కొడుకున్నాడు నాకు నెలకు 3000 రూపాయలు పంపిస్తా ఉన్నాడు అది ఇంటికే పంపిస్తా ఉన్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తా ఉన్నారు ఏనాడైనా చూసావా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మేనమామని అన్నని తమ్ముడని కొడుకని మాట్లాడిన దాఖలాలు మనం ఎక్కడైనా చూసావా లేదు కానీ జగనన్న వచ్చిన తర్వాత కుటుంబ పాలన సాగుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బాధ్యత గల పాలన సాగుతా ఉంది అలాంటి తరుణంలో ఒక రైతు బాగున్నాడు రైతు భరోసా తీసుకున్నారు రైతు బాగున్నాడు సమకాలంలో వ్యవసాయం చేస్తా ఉన్నాడంటే రైతు భరోసా ఇవ్వడం వల్ల అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఇవాళ అమ్మఒడి అనే ఒక పథకం పెట్టి మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివిస్తా ఉన్న వ్యక్తి ఎవరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఒక్కసారి గమనించండి ఇన్ని చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు వచ్చి అంటాడు ఈ రాష్ట్రం అప్పులు పాలైపోతా ఉంది డబ్బులు మంచుతా ఉన్నారు అన్నాడు కానీ చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీకు 14 సంవత్సరాల అవకాశం ఇస్తే ఏనాడైనా ఎవరికైనా పేదవాడి కడుపు నింపావంటే అది లేకపోగా ఇవాళ రాష్ట్రం అప్పులు పాలవుతా ఉందని చెప్పావు నీ హయాంలో 2,70,000 కోట్ల రూపాయలు 70,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఆ డబ్బులన్నీ కూడా పంచుకుతున్నాడు చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీల ద్వారా కానీ జగనన్న చేసిన పప్పు కానీ వచ్చిన రూపాయి కానీ ప్రతి ఒక్క పేదవాడి అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి లెక్క చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందో చూసుకోండి కావాలని మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము ఇచ్చిన పథకాలన్నీ కూడా జనాల్లో ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలన్నీ కూడా పేపర్ల మీద టీవీ యాడ్లో ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా ప్రజలకు వచ్చిన దాఖలు లేవు చంద్రబాబు నాయుడిని గుర్తు చేసుకోవాలంటే ఏం గుర్తు చేసుకోవాలి 14 సంవత్సరాలు పాలించానని చెప్తాడు 14 సంవత్సరాలు పాలించి ఏం చేసావా అంటే ఒక పథకం పేరు చెప్పంటే చెప్పలేడు కానీ ఒక పథకం చెప్పగలం మనమైతే అదేంటంటే ఎన్నుపాటు పథకం అది రామారావును పొడిచిన పథకం కాబట్టి అది రామారావు సంబంధించిన పథకం కింద మిగిలిపోయింది చంద్రబాబు నాయుడు ఎన్నుపాటుదారుడు కాబట్టి ఆ పార్టీ ఆయన్ని కాదు ఆ పార్టీ ఆయన్ని కాదు ఆ గుర్తు ఆయన్ని కాదు ఆ సీఎం సీట్ ఆయన్ని కాదు చంద్రబాబు నాయుడు బాధ్యత కల వ్యక్తిలాగా పాలించలేకపోతా ఉన్నాడంటే ఎందుకో తెలుసా కారణం
చంద్రబాబు నాయుడు ఏనాడైనా పార్టీ పెట్టి కష్టపడి దాన్ని అధికారంలో తీసుకొచ్చిండు చంద్రబాబు నాయుడు కష్టాలు తెలుసేవి కానీ ఎక్కడి నుంచి కొట్టుకొచ్చి లాక్కొచ్చిన పార్టీ కాబట్టి ఆ ముఖ్యమంత్రి విలువ చంద్రబాబు నాయుడికి తెలియదు ఆ పార్టీ విలువ కూడా చంద్రబాబు నాయుడికి తెలియదు నిన్న కాక మొన్న వ్యూహం సినిమాని తీస్తా ఉంటే దాని గురించి కోట్లకి వెళ్ళి మన మీద రకరకాల కామెంట్లు చేస్తా ఉన్నాడు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు శివ సినిమా తీశాడు వర్మ గారు తీశాడు కదా తీస్తే అప్పుడు సైకిల్ చైన్ దించాడు మరి ఆయన ఎందుకు దించాడో నాకు తెలియదు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 కల్లా పూర్తిగా చంద్రబాబు నాయుడు సైకిల్ చైన్ తెంచి పక్క పక్కన పడేశాడు ఆ రోజున రామ్ గోపాల్ వర్మ సైకిల్ చైన్ దించితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సైకిల్ చైన్ తో పాటు పెడల్స్ బెల్లు మొత్తం పీకేశాడు అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి గురించి ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని అంట పారదోలుతారంట పంపించేస్తారంట ఒకడు అండమాన్ అడవులు పంపిస్తానంటాడు ఒకడు భయపెడతానంటాడు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఒక మాట చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రం మొత్తం మీద భయపెట్టే మగాడు పుట్టాడా పుట్టాడా పుడతాడా పుట్టడు అలాంటి వాడిని లోకేష్ అంటాడు జగన్మోహన్ రెడ్డి గారికి భయం పరిచయం చేస్తాడంట రే సన్నాసి ఢిల్లీలో ఒకనొక టైంలో దేశ ప్రధాని స్థాయి కలిగే వ్యక్తి ఉక్కు మహిళ దేశాన్ని మొత్తాన్ని గడగడలాడిచ్చ సోనియా గాంధీ పిలిచి ఇంటికి పిలిచి ఏమందంటే నువ్వు ఓదార్పు యాత్ర ఆపాలి ఆపకపోతే నీ ఎంత చూస్తానంటే పిచ్చిదే నాకు నాకు ఫ్లైట్ టైం అయింది నేను వెళ్తానని చాత్రం చేసుకో దిక్కుండా గాడి చెప్పుకోమని చెప్పడం వచ్చిన మొగాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి అంటే భయపడతారండి ముండ్లందరూ కలిసి ఎక్కడైనా సాధ్యమేనా ఈ మధ్య కాలంలో తెలంగాణలో మన బిడ్డ పోటీ చేసింది పేద బిడ్డ పోటీ చేసింది కదా చేసిందా లేదా చేస్తే ఆ అమ్మాయికి వచ్చిన నన్ను ఓట్లు కొట్టాలి ఈ పవన్ కళ్యాణ్కి ఆ పిల్లకి వచ్చిన నన్ను ఓట్లు రాలి ఈ పవన్ కళ్యాణ్కి ఒక దళిత బిడ్డ ఒక సామాన్యురాలు పోటీ చేస్తే ఆ అమ్మాయికి వచ్చిన నన్ను ఓట్లు మీకు రాకపోతే ఈ రాష్ట్రంలో 151 సీటు 22 మంది ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఇంత మందిని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడిస్తారా ముండలారా మీరందరూ కలిసి మీకు చేతన ఏది మీకు చేతన వద్దది జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో ఉన్నారు మీకులాగా పేపర్ యాడ్లో టీవీ యాడ్లో డబ్బుల్లో లేడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో ఉన్నారు కాబట్టి ప్రతి మహిళకు అన్నగా తమ్ముడుగా మరి దగ్గరుండి వాళ్ళ ప్రేమాపేదల పొందుతూ వాళ్ళకి మేలు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తిని ఓడించాలంటే ఫస్ట్ మా అందరిని దాటుకొని వెళ్ళాలి చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు అదే విధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు అదిగాక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఒక పార్టీ సింబల్ గతంలో ఎప్పుడో వచ్చింది పాపం వస్తే వాళ్ళ అన్నగారి గతంలో ఏ పార్టీ వాళ్ళ అన్నగారికి ప్రజారాజ్యం రైలు ఇంజిన్ వచ్చింది రైలు ఇంజిన్ కదా ఆయనకు వచ్చింది రైలు ఇంజిన్ వస్తే ఆయన గ్లాస్ గుర్తు వచ్చింది అంటే ట్రైన్ లో టీ అమ్ముకోమని చెప్పి అంటే ట్రైన్ లో టీ అమ్ముకోవడం మీ అందరూ కలిసి రాజకీయాలకు పనికిరారని చెప్పారు వీళ్ళందరూ కలిసి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరేం చేయగలుగుతారు కాబట్టి మీరందరూ ఒక్కసారి గమనించండి ఇవాళ మనం చదువుకుంటా ఉన్నాం మన పిల్లలు చదువుకుంటా ఉన్నారు ఇంత ఉన్నత పదవుల్లో మనం ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం మన అవ్వతాతలు బాగున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం మన రైతులు బాగున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం విద్యా వైద్య రంగాలలో ఇవాళ రాష్ట్రం దూచుకుపోతా ఉందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కారణమే ఇవాళ 50% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారే కారణం 56% 70% బీసీలకి ఎస్సీలకి పదవులు పంచారంటే జగన్మోహన్ రెడ్డి గారే కారణం బీసీలకి రాజ్యసభలో 4 సీట్లు ఇచ్చారు ఏనాడని చంద్రబాబు నడిచాడా కొన్ని ఎస్సీలకి ఇచ్చాడా ఒకనొక సందర్భంలో ఎస్సీలకి రాజ్యసభ ఇస్తానని వరలరామయ్య గారిని నువ్వు బయలుదేరి రమ్మంటే పాప మహానుభావుడు బట్టలు వేసుకొని ఇంటికి వెళ్ళిన దగ్గరలోకి వెళ్ళిన తర్వాత వరలరామయ్య గారికి మధ్యలో ఫోన్ చేసి నీకివ్వటం లేదు నా సామాజిక వర్గానికి ఇచ్చుకుంటానని చెప్పి దళితుడిని అవమానం చేసి వెనక పంపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కానీ జగనన్న మాత్రం ఎస్సీలకి బీసీలకి 17 మినిస్టర్ సీట్లు ఇచ్చి అదే విధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఏ నాయకుడు చేయని విధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఏ నాయకుడు చేయని విధంగా 5 మంత్రి పదవులు ఇచ్చి మరి ఏకైక ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆయన 5 మినిస్టర్ పదవులు ఇచ్చి అందులో 1 హోమ్ మినిస్టర్ ఇచ్చారు అది ఎవరికి ఇచ్చారో తెలుసు కదా దళితులకు ఇచ్చారు
విద్యాశాఖ ఎవరికి ఇచ్చారు? ఆదిమూలపు సురేష్ గారికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే హోమ్ మినిస్టర్ ఎస్సీ ఎందుకు ఇచ్చారంటే ఎక్కడో ఎస్సీలు చట్టాలకు దూరం అవుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు చట్టాలకు దగ్గరగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మరి మహిళలకు హోమ్ మినిస్టర్ పదవి ఇస్తే విద్యకి ఎక్కడ దూరం అవుతారు ఎస్సీలు బీసీలు అని చెప్పి ఏకంగా విద్యాశాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్ గారిని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏనాడైనా చంద్రబాబు నాయుడు గాని ఎవరైనా సరే మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ సరిగ్గా పట్టించుకొని వాళ్ళకి ఏదైనా అన్నలు మెక్కించే పదవి ఏనాడని ఇచ్చాడా? ఇచ్చిన వ్యక్తి కాదు. పైగా ఇప్పుడంతా 23 సీట్లు పెట్టుకొని ఏడుస్తా నిక్కుతా నిలుగుతా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి పవన్ కళ్యాణ్ ఒప్పందం కుదుర్చుకొని వీళ్ళందరూ కలిసి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటా ఉంటారు. కాళ్ళు చేతులు పనిచేయని వాడు గోతులో కూర్చొని వచ్చేపోయేవాడు అంటూ అంటాడా? మీ ఎంత చూస్తా అంటా ఉంటాడంట. ఎందుకంటే ఆ గోతులోంచి పైకి రాస్తానికి వాడికి ఛాన్స్ లేదు కాబట్టి. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇలాంటి వాడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తామంటే చూస్తా ఉంటాం మనం, చూస్తా ఉంటావా? లేదు కదా. కాబట్టి నందిగం సురేష్ అనేవాడు ఒక్కసారి నా గురించి కూడా చెప్పాలని అవసరం ఉంది. నేను ఒకనొక టైంలో అలా చిన్నవాడికిలాగా ఆ పిల్లాడికిలాగా జెండాలు పట్టుకొని ఊపుకుంటూ జగన్ అన్నింటి ఇష్టంతో తిరిగా నేను. జగన్ అన్నంటే ఇష్టంతో తిరిగా. అలాంటి టైంలో అమరావతి అనే కుల రాజధాని పెట్టి ఆ కులంలో కూడా అందరికీ కాకుండా కొన్ని సామాజిక వర్గాలకు మేలు చేయాలని చెప్పి ఒక రాజధాని పెట్టి లక్షల కోట్లు స్కామ్లు చేస్తా ఉంటే అక్కడ భూముల విషయంలో నేను అడ్డందరికీ మాట్లాడి ధర్నాలో ఎన్ని చేస్తా ఉంటే నన్ను చంద్రబాబు నాయుడు మరి నాతో పాటు మన ఎస్సీలు మన బీసీలు కొంతమందిని కేసులు పెట్టి అత్యధికంగా బాధ పెట్టి 48 గంటలు జైల్లో పెట్టి నన్ను రకరకాల బాధలు పెడితే చంద్రబాబు నాయుడు నన్ను జైల్లో కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి అరే ఎస్సీలు బీసీలు మైనార్టీలు రోషగాళ్ళు వాళ్ళు ఉండాల్సింది జైల్లో కాదు పార్లమెంట్ లో ఉండాలని చెప్పి తీసుకెళ్లి పార్లమెంట్ లో కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు చూసాం కదా. మనందరం కూడా మన జీవితాలు లెక్కించిన వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు. మన జీవితాలు ఆడుకున్న వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు. మన జీవితాల వెలుగులు ఆర్పేసిన వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు. కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత మాత్రమే మన జీవితాలు వెలుగులు నిండాయి, మనందరం బాగున్నాం. నందిగం సురేష్ అనేవాడు 10వ తరగతి చదివితే ఒక వ్యవసాయ కూలీ కొడుకైతే గ్రీనింగ్ తో సంతకం పెట్టాలని మా అన్నయ్య అడిగా. హాస్టల్లో చదువుకునేటప్పుడు గ్రీనింగ్ తో వాటిని గారు సంతకం పెడతామన్నారు కదా, మనం కూడా పెట్టవచ్చు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? మా అన్న, రే బాగా చదవాలి, గొప్పగా చదువుకుంటే మాత్రమే నువ్వు ఆ స్థాయి వచ్చిందే తప్ప ఊరికే గ్రీనింగ్ తో సంతకాన్ని పెడతానికి ఛాన్స్ రాదురని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు తెలుసా? నేనున్నా కదా నేను పెట్టిస్తా కదా అని చెప్పి 10వ తరగతి చదివిన వ్యవసాయ కూలీ కొడుకుని ఇవాళ గ్రీనింగ్ సంతకం పెడతా ఉన్నాడంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం మాత్రమే. ఈ రాష్ట్రంలో ఇంత అద్భుతమైన పాలన చేస్తా ఉంటే రాక్షసులందరూ మీడియాలు పెట్టుకొని కొంతమంది పొత్తులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి కోసం వస్తా ఉన్నారు ఓడిస్తామని చెప్పి. కానీ మీరందరూ ఒక్కటి గమనించండి, ఒక్కసారి గనక మనం జగన్ అన్న వదిలేసుకుంటే మన జీవితాలు మన పిల్లల జీవితాలు 20-25 సంవత్సరాలు వెనకపోతాయి. కాబట్టి మనందరం కూడా జగన్ అన్నకి బాసటగా నిలబడి జగన్ అన్నను గెలిపించుకునేదాకా కంటి మీద కునుకు లేకుండా 2024లో ఒకసారి గెలిపించి చూడండి జగన్ అన్నని. 20-25 సంవత్సరాలు ఇలాంటి కంటే ఇంతకంటే బెస్ట్ పాలన అందిస్తాడు. మన బిడ్డలు కూడా ఐఏఎస్లు గాను ఐపీఎస్లు గాను ఉన్నత విద్యలో అభ్యసించి దేశ విదేశాల్లో కూడా మన పిల్లలు కూడా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆలోచన చేస్తా ఉన్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి పెద్ద మనసు చేసుకొని మీరందరూ ఆలోచించండి. ఇవాళ ఇంత మంచి పాలన, ఇంత అద్భుతమైన పాలన, మనకు అమ్మఒడిని ఒక పథకం పెట్టి 15,000 మన అకౌంట్ లో వేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అప్పులు పోలేకపోతే డబ్బులు అకౌంట్ లో వేయడానికి వీల్లేదని చెప్పి మన ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి అమరావతి అనుకున్న ఒక ప్రాంతంలో ఇళ్ల ప్లాట్లు ఇస్తా ఉంటే ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఉన్న అమరావతి అనేది ఒక ప్రాంతం మురికి కూపం కింద మారుద్దని చెప్పి చెప్పాడు చంద్రబాబు నాయుడు కోట్లకెళ్ళి. అంటే మనం ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఎస్టీలు అదే విధంగా పేదలు ఉంటే వాళ్ళు అనుకున్న రాజధాని కంపు ప్రాంతంగా మారుద్దని చెప్పారంటే ఇవాళ ఎస్సీలని బీసీలని ఏ రకంగా దుర్మార్గంగా ఆలోచించాడు మీరందరూ కూడా గమనించండి. మనకు 15,000 అకౌంట్లు వేస్తే చంద్రబాబు నాయుడు మనోడికి మాత్రం పుట్టిన 6 నెలల్లో 215 కోట్ల రూపాయలు వైట్ అమౌంట్ చూపిస్తాడు. చంద్రబాబు నాయుడు మనోడు పుట్టిన 6 నెలలకు ఏం బిజినెస్ చేస్తే 215 కోట్ల రూపాయలు అతని అకౌంట్ లో ఉన్నాయి. ఒకసారి గమనించండి మీరందరూ,
మనకు 15,000 జగన్మోహన్ రెడ్డి గారు మీ పిల్లల్ని చదివించుకొని అకౌంట్ లో డబ్బులు ఇస్తా ఉంటే ఏడుస్తా ఉంటాడు రబ్బర్ హైకోర్టుకి వెళ్ళి ఈ డబ్బులు పంచడానికి వెళ్ళేదని చెప్పి చంద్రబాబు నాయుడు బాబు సొమ్ములాగా ఆపాలని చూశాడు. కానీ నీ మనవడికి మాత్రం సంవత్సరంన్నర సరికి 215 కోట్ల 600 కోట్ల కింద 5 సంవత్సరాల సరికి 1200 కోట్ల కింద మరి ఏం బిజినెస్ చేశాడో తెలియదు. 2 ఎకరాల వ్యక్తి చంద్రబాబు నాయుడు, 2 ఎకరాల వ్యక్తి వాళ్ళ నాన్న ఖర్జూర నాయుడు ఇచ్చింది 2 ఎకరాలే. కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించిన చంద్రబాబు నాయుడు 6 లక్షల కోట్లు సంపాదించాడంటే ఆ సంపద అంతా ఎక్కడిది? మనదే కదా, మన చెమటే కదా. మన చెమటను దోసుకున్న చంద్రబాబు నాయుడు మనకు అవసరం లేదు. మన సొమ్ము మనకు పంచే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే మనకు ముద్దు. బాగా గమనించండి, ఈ రాష్ట్రానికి దిక్చూసి ఎవరైనా ఉన్నారు, ఈ రాష్ట్రాన్ని బాగు చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరో నాయకుడు లేడు, ఉండడు, రాబోడు కూడా. మీరందరూ గమనించండి, బాగా గమనించండి. చాలా మంది నోటర్లు ఆలోచిస్తున్నారు ఈసారి ఎటు ఓటేద్దామా అని. చంద్రబాబు నాయుడికి ఓటేయడానికి కారణాలు అడగండి, ఏం కారణం చెప్పగలరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడానికి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు, పాలన చూస్తే మీకు అందరికి అర్థమైపోద్ది. కాబట్టి మీ అందరు పెద్ద మనసు చేసుకొని మీరొక్కరు ఓటేయడం కాదు, మీరొక్కరు ఓటేయడం కాదు, నేను వేయటమే కాకుండా ఓటు ఇంకా 4 గుర్తం వేపిస్తాను, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తానని చెప్పి మీరందరూ కూడా ప్రమాణపూర్తిగా చెప్పాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా అన్న శ్రీకాంత్ అన్న గారికి. అన్న గురించి నేను తక్కువ చెప్పాననుకుంటున్నారేమో, ఒకే ఒక మాట చెప్తా, ఇందాక అన్న ఆడియో వినిపించారు కానీ నా మనసులో ఉందని చెప్తా. జగన్ అన్న ఒంటరిగా ఉన్నప్పుడు, జగన్ అన్న ఒంటరిగా ఉన్నప్పుడు, తల్లితో ఉన్నప్పుడు, తోడు ఎవరు లేనప్పుడు, ఇట్లా ఇటు నలుమూలలో చూస్తే ఏ ఒక్కరూ కనిపించని సందర్భంలో శ్రీకాంత్ అన్న దగ్గరికి వెళ్ళి, అన్నా నేను కూడా నీతో పాటు వస్తాను కాబట్టి నన్ను కూడా నీతో చేర్చుకొని చెప్పాడు. యేసుప్రభుని సిలువేసినప్పుడు, యేసుప్రభుని సిలువేసినప్పుడు పక్క వ్యక్తి అంటాడు, దేవా నీ రాజ్యంలో నన్ను కూడా గుర్తుపెట్టుకో, నేను ఒకడు ఉన్నానని చెప్పాడు. అలాంటి వ్యక్తి అన్న, అలాంటి వ్యక్తి అన్న, అలాంటి వ్యక్తి మనకు కావాలి. మంచివాడు సౌమ్యుడు, మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు, మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే ఈసారి మినిస్టర్గా ఇంతకంటే మెండైన పాలన మీ అందరికి అందిస్తాడని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఇంకొక మాట చెప్పి ముగిస్తా, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ఫ్యామిలీని నమ్మి మోసపోయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఎవరో కనిపించరు. కానీ చంద్రబాబు నాయుడిని నమ్మి బాగుపడ్డ వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఖచ్చితంగా ఎవరు ఉండరనే చెప్పాలి. కాబట్టి మీరందరూ వైఎస్ఆర్ ఫ్యామిలీకి చంద్రబాబు నాయుడికి వ్యత్యాసం కూడా గమనించి ఈసారి ఓటు వేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సురేష్ అన్న. ఒకటి గమనించండి, పేదవారికి బీసీలకు జడ్జిలుగా చేయకూడదు అని చెప్పి స్వయంగా రాతపూర్వకంగా రాసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీలు ఎవరన్నా దేవుడు వరమిస్తే ఎస్సీలలో పుట్టాలని అనుకుంటారా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తెలుగు మీడియం చదివేటువంటి